అత్యధికంగా గన్స్ ఉపయోగించే ఈ రాష్ట్రం గురించి మీకు తెలుసా జూనియర్ ఎన్టీఆర్ హీరో కాకపోయి ఉంటే ఏమయ్యేవాడో తెలుసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో టాప్ టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నెంబర్ వన్ మార్స్ లో ఉండే ఒలింపస్ మూన్ అనే వాల్క్యాను మౌంట్ ఎవరెస్ట్ కంటే మూడు రెట్లు పెద్దది సుమారు దీని వైశాల్యం ఆరు వందల కిలోమీటర్ల వెడల్పు మరియు ఇరవై ఒక్క కిలోమీటర్ల ఎత్తు ఉంటుందట అంతేకాదు ఈ అగ్నిపర్వతం ఇప్పటికీ యాక్టివ్గా ఉండొచ్చని కొంతమంది శాస్త్రవేత్తల వాదన అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన సౌర వ్యవస్థలో ఉన్న అన్ని గ్రహాల్లోనూ అత్యంత ఎత్తైన పాయింట్ ఇదే కావడం విశేషం నెంబర్ టూ చెస్ మనలో చాలామందికి చెస్ ఎలా ఆడాలో తెలుసు అంతేకాకుండా చెస్ ఆడటం అంటే చాలామందికి ఇష్టం కూడా ఉంటుంది అయితే మీరు చెస్ని ఎంత బాగా ఆడే వాళ్ళైనా దీనిలో మాత్రం అస్సలు ఆడలేరు ఎందుకంటే ఈ చెస్ బోర్డు కేవలం ఒక చీమంత సైజులో ఉండి మన చేతుకున్న ఒక వేలి మీద పట్టేస్తుంది ఇంత చిన్న చెస్ బోర్డా అని వినడానికి విచిత్రంగా ఉంది కదూ కానీ ఇది నిజం టర్కీకి చెందిన నెకాటిక్ కాడ్మాస్ అనే ఆర్టిస్ట్ నైన్ ఎంఎం ఇంటూ నైన్ ఎంఎం సైజులో తయారు చేశాడు మరియు ఆరు నెలల పాటు ప్రతిరోజు ఆరు గంటలు కష్టపడి ప్రపంచంలోనే అత్యంత చిన్న చెస్ బోర్డుగా దీన్ని తయారు చేశాడు ప్రపంచంలోనే అత్యంత చిన్న చెస్ బోర్డును తయారు చేసినందుకు గాను ఈయనకు రెండు వేల పదిహేడు సంవత్సరంలో గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కింది నెంబర్ త్రీ ప్రస్తుత కాలంలో పెద్దవాళ్ళకే కాదు చిన్నపిల్లలకు కూడా హెయిర్ ఫాల్ అనేది మామూలు విషయం అయిపోయింది కానీ థాయిలాండ్ కు చెందిన ఒక అమ్మాయికి మాత్రం ప్రపంచంలో మరెవ్వరికీ లేనంత జుట్టు పెరిగింది ఈ ఫోటోలో చూస్తున్న ఈమె పేరు నుపాత్రస్ రెండు వేల మూడులో లో జన్మించిన ఈమెకు పదేళ్ల వయసు వచ్చేసరికి బాడీ అంతా హెయిర్ పెరిగిపోయింది దీనికి కారణం హైపర్ట్రైకోసిస్ అనే సిండ్రోమ్ ఈ సిండ్రోమ్ వల్ల ఆమెకు తన బాడీ మొత్తం ఇలా హెయిర్ పెరిగిపోయింది ఇలా వరల్డ్ లో ఎవరికీ లేని క్వాలిటీ ఈమెకు ఉన్నందుకు ఈమె గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా స్థానం దక్కింది ప్రస్తుతానికి వయసు నెంబర్ మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్లలో ఒకటైన మిర్జాపూర్ అమెజాన్ ప్రైమ్ లో ఏ మేరకు సూపర్ హిట్ మనందరికీ బాగా తెలుసు అయితే మన ఇండియాలో దాదాపుగా ముప్పై మూడు లక్షల అరవై తొమ్మిది వేల లైసెన్స్డ్ గన్స్ ఉన్నాయి అందులో దాదాపుగా పన్నెండు లక్షల ఇరవై ఏడు వేల లైసెన్స్డ్ గన్స్ ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయట దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఉత్తరప్రదేశ్ లోని మిర్జాపూర్ ని చూపించారు నెంబర్ ఫైవ్ జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటులలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈ విషయం మీకు తెలుసా జూనియర్ తన సినీ ప్రయాణం బ్యాడ్మింటన్ చాంపియన్ అవును స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో జూనియర్ ఎన్టీఆర్ విజయవాడ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతూ మధ్యలో తొడకూడ కొట్టేవారట అలా తొడకొట్టినప్పుడు స్టేడియం అంతా అరుపులతో దద్దరిల్లేదు కూడా అలా కేవలం పన్నెండు సంవత్సరాలకే ఆయన యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండేది కాదు ఒకవేళ జూనియర్ ఇంటర్ సినిమాల్లోకి రాకుంటే ఈ పాటికి ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయి ఉండేవాడు నెంబర్ సిక్స్ సాధారణంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఒకరుంటారు అలానే మన బెస్ట్ ఫ్రెండ్తో మనం మాట్లాడుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మరియు వాళ్ళు మనకు దూరం అయిపోతే చాలా బాధపడతాం ఇది ప్రతి ఒక్కరికి కామనే అయితే మన మనుషులకు ఉన్నట్లుగానే ఆవుల్లో కూడా సరిగ్గా ఇలాంటి ఫీలింగ్స్ ఏ ఉంటాయట అవును నార్టింటన్ యూనివర్సిటీకి చెందిన క్రిస్టమ్ నెక్లెనన్ అనే రీసెర్చర్ మరియు యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాకు చెందిన కొందరు రీసెర్చర్స్ కలిసి ఆవులకు కూడా మనలాగే ఫ్రెండ్షిప్ చేసే గుణం ఉంటుందని కనుగొన్నారు అంతేకాదు ఏవైతే ఆవులు వాటి యొక్క క్లోజెస్ట్ ఆవుల దగ్గరకు వెళ్తాయో అప్పుడు వాటి యొక్క హార్ట్ బీట్ నెమ్మదిగా కొట్టుకొని మరియు వాటికి దూరంగా వెళ్ళినప్పుడు స్ట్రెస్కి గురై గుండె పాస్ట్గా కొట్టుకుంటుందట అలాంటి గొప్ప జీవి కాబట్టే ఆవులకు మన పురాణాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారు నెంబర్ సెవెన్ ఈ ఫోటోలో చూస్తున్న ఈ చేప పేరు టైగర్ ఫిష్ నార్మల్ గా అన్ని చేపలు ఏమైనా ఆహారాన్ని తిన్నా తర్వాత మిగతా సమయం వాటర్ అడుగుకు వెళ్లి తిరుగుతూ ఉంటాయి అలానే అవి ఆహారాన్ని వెతుక్కునే సమయంలో కూడా వాటర్ అడుగుకు వెళ్ళో లేదా వాటర్ లోనో వాటి యొక్క ఆహారాన్ని వెతుక్కుంటూ ఉంటాయి కానీ ఈ టైగర్ ఫిష్ మాత్రం నీటిలో నుంచి బయటకు వెళ్లి మరి ఆహారాన్ని సంపాదించుకుంటుంది ఒక చేప నీటిలో నుంచి బయటకు వెళ్ళడం వినడానికి వింతగా ఉంది కదూ నార్మల్ గా ఏవైనా పక్షులు చేపల కోసం నీటిలోకి గాల్లో నుంచి వేగంగా దిగి వాటి యొక్క ఆహారాన్ని సంపాదించుకుంటాయి కానీ ఈ టైగర్ ఫిష్ మాత్రం నీటిలో నుంచి గాల్లోకి ఎగిరి మరీ పక్షిని పట్టుకుంటుంది ఒక టైగర్ లాగా ఎరమీదకు దూకి మరీ ఆహారాన్ని సంపాదించుకుంటుంది కాబట్టి దీనికి టైగర్ ఫిష్ అనే పేరు వచ్చింది నెంబర్ ఎయిట్ ఫ్రెండ్స్ మన దేశంలో శాంతికి ప్రతిరూపంగా భావించే పావురం గురించి అందరికీ తెలిసిందే అయినా దీని గురించి ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు తెలుసా పావురం యొక్క ఎముకల బరువుతో పోల్చి చూస్తే దాని ఈకల బరువే ఎక్కువ ఉంటుంది అలాగే పావురాలు దాదాపు ఇరవై ఆరు మైళ్ళ దూరంలో ఉన్న వాటిని సైతం చాలా సులువుగా గుర్తించగలవు దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వాటి కంటి చూపు ఎంత పవర్ఫుల్ అన్నది అంతేకాదు పావురాలు విశ్రాంతి లేకుండా సుమారు పదహారు గంటల పాటు గాలిలో నాన్ గా ఎగరగలవు నెంబర్ నైన్ నార్మల్గా మనుషులకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యాధులు వస్తూనే ఉంటాయి అలా వచ్చే చాలా వ్యాధుల గురించి డాక్టర్స్ కూడా ఒక్కోసారి ఒక అంచనా తప్ప ఏ మాత్రం క్లారిటీ ఉండదు అయితే సరిగ్గా ఇదే సంఘటన నెదర్లాండ్ దేశంలో జరిగింది ఇక నెదర్లాండ్కి చెందిన షనైనా ఐసోమ్ అనే మహిళకు అసలు డాక్టర్స్కే అంతు పట్టని ఒక వ్యాధి వచ్చింది ఇంతకీ అదేంటంటే మనం శరీరం పైన ఎలా అయితే వెంట్రుకలు కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో మొలిస్తాయో సరిగ్గా అదే ప్రదేశాల్లో ఆమెకు శరీరమంతా మన చేతివేళకు ఉండే గోర్లెన్ మొలిచేవట అవును ఇది నిజమే సెప్టెంబర్ రెండు వేల తొమ్మిదిలో ఒకసారి సదరు మహిళకు ఆస్తమాకు గురి కావడంతో దాన్ని కంట్రోల్ చేయడానికి డాక్టర్స్ ఈమెకు స్టెరాయిడ్స్ ఇచ్చారు ఆ స్టెరాయిడ్స్ ఈమెకు పడకపోవడంతో బాడీ మొత్తం ఎలర్జీ వచ్చింది మరియు ఆ స్టెరాయిడ్స్ సైడ్ ఎఫెక్ట్స్ గా నార్మల్ మనిషి బాడీ హెయిర్ కు కావాల్సిన సెల్స్ కన్నా ఈమెలో పన్నెండు రెట్లు ఎక్కువ సెల్స్ ఉత్పత్తి అయ్యేలా చేసింది దాంతో కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఈ రకమైన గోర్లు రావటం జరిగింది ఆ విధంగా ఇది ఒక మెడికల్ మిరాకిల్ గా ఉండిపోయింది ఒకరోజు ఒక వ్యక్తి నిద్ర మధ్యలో బాగా తలపోటు వస్తుందని గట్టిగా అరుస్తూ బాధపడుతున్నాడు అయితే అతని హాస్పిటల్కు తీసుకువెళ్లగా డాక్టర్స్ అసలు అతనికి ఏం జరిగింది తెలుసుకొని ఆశ్చర్యానికి గురయ్యారు ఎందుకంటే అతని తలలో ఒక బుల్లెట్ ఉంది అవును ఏప్రిల్ మొయిలెన్ అనే మహిళ అనుకోకుండా తన భర్త అయినటువంటి మైకేల్ ములాన్ ను షూట్ చేసింది ఇందులో విశేషం ఏమిటంటే ఇలా షూట్ చేసినట్టు ఆమెకు గాని లేదా ఆమె భర్తకు గాని తెలియలేదట కానీ చట్టం మాత్రం తన పని తాను చేయాలి కాబట్టి పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారట సో చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి